మన జవాన్ నగర్ లో మన మిషన్ భగీరథ కింద ఫేస్ 2 కింద 240 కోట్ల తోటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అదే మాదిరిగా ఒక 50 కోట్ల తోటి రోడ్లు గాని డ్రైనేజ్ గాని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గాని గ్రేవ్యార్డ్ గాని ఇంకా కొన్ని స్ట్రీట్ లైట్లు జై కేటీఆర్ జై జవహర్ నగర్ అందరికి నమస్కారం రాజశేఖర్ని కూడా పిలువమా చాంద్ పాషాని పిలువు అందరికి నమస్కారం ఈ రోజు మన జవహర్ నగర్ లో మన మిషన్ భగీరథ కింద ఫేస్ 2 కింద 240 కోట్ల తోటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అదే మాదిరిగా ఒక 50 కోట్ల తోటి రోడ్లు గాని డ్రైనేజ్ గాని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గాని గ్రేవ్యార్డ్ గాని ఇంకా కొన్ని స్ట్రీట్ లైట్లు గాని కొన్ని పార్కులు గాని ఇవన్నీ కూడా ఈ రోజు వాటన్నిటి కూడా భూమి పూజ చేసుకుంటున్నాము దానికి పెద్ద ఎత్తున మన సభాధ్యక్షురాలు మన యంగెస్ట్ మేయర్ ఇన్ ఇండియా మన కావ్య గారు అదే మాదిరిగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు యంగ్ డైనమిక్ లీడర్ మన మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు మా అన్న కేటీ రామారావు గారు అదే మాదిరిగా మన జిల్లా పరిషత్ చైర్మన్ మన శరత్ చంద్రారెడ్డి గారు మన అదే మాదిరిగా గౌరవ మన ఎమ్మెల్సీ నవీన్ రావు గారు అదే మాదిరిగా మా పెద్దన్న ఎక్స్ ఎమ్మెల్యే మా సుధిరేడన్న గారు అదే మాదిరిగా మా డిప్యూటీ మేయర్ మా శ్రీనివాస్ గారు అదే మాదిరిగా మా మిషన్ భగీరథ వాటర్ బాక్స్ ఎండి దానం కిషోర్ గారు అదే మాదిరిగా మా అడిషనల్ కలెక్టర్ మా శాంసన్ గారు అదే మాదిరిగా మా మేయర్ ఫాదర్ మా అన్న మా అయ్యప్ప గారు మిగతా మా పార్టీ ప్రెసిడెంట్ మా టైగర్ కొండల్ గారు మిగతా తారిక మా సోదరులు మా కార్పొరేటర్లు మా సోదరులు కార్పొరేటర్లు అదే మాదిరిగా మా కోఆప్షన్ మెంబర్లు మా పెద్దన్న సీనన్న గారు మిగతా వచ్చిన నాయకులకు మా అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు పత్రికా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ జవహర్ నగర్ అంటే మా ఉద్యమకారులకు మా అన్నలకు అందరికి కూడా జై తెలంగాణ. మా అందరికి కూడా జవహర్ నగర్ అన్న తమ్ముళ్లకు పత్రికా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ ఒక చరిత్ర మన సార్ వచ్చిండు, మన కేటీఆర్ సార్ వచ్చిండు, మన ఊరికి వచ్చిండు, మన బాధలన్నీ తీరుస్తాడు, మన ఆశలన్నీ తీరుస్తాడు, మన కోరికలన్నీ తీరుస్తాడు. ఆల్రెడీ తీరుస్తున్నాడు, ఆల్రెడీ పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒకనాడు జవహర్ నగర్ గత ప్రభుత్వాలు జిహెచ్ఎంసీ అంతా హైదరాబాద్ చెత్త అంతా తెచ్చి వేసింది ఎవరు ఇక్కడ ఎత్తున 500 కోట్ల తోటి చెత్తను ఎలక్ట్రానిక్ మిషన్ తోటి తెచ్చిన ఘనత కూడా మన కేటీఆర్ సార్ అని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. అదే మాదిరిగా లాస్ట్ టైం మా సుధీర్ అన్న కూడా జవహర్ నగర్ లో అంత గవర్నమెంట్ జాగనే ప్రైవేట్ పట్టా లేదు, అయినా ప్రతి ఒక్కరు కూడా దేశంలో 28 రాష్ట్రాలకు వెళ్ళి ప్రజలు ఎక్కడ ఉన్నారంటే అది జవహర్ నగర్ లోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 60 గజాలు 70 గజాలు వాళ్ళంతా కూడా గుడిసెలు వేసుకొని కరెంటు లేక స్తంభాలు లేక రోడ్లు లేక మామూలు పరిస్థితి కాదు, నీళ్లు లేక పొల్యూషన్లో పిల్లలను సరిగా చదివించుకోలేక
ఇవన్నీ ఇబ్బందులతో నుండే జవహర్ నగర్ ఒకనాడు. కానీ ఇప్పుడు మా సుధీర్ రెడ్డి అనే ఎమ్మెల్యే అయినాక పెద్ద ఎత్తున 318 ఎకరాలు గ్రామ కంఠం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు, మన సుధీర్ రెడ్డి నాయంల. అదే మాదిరిగా తాగునీరు మిషన్ భగీరథ కింద 11 కోట్ల రూపాయలు తెచ్చి రిజర్వాయర్లు అన్ని లాస్ట్ టైం మన సుధీర్ రెడ్డి అనే అవన్నీ కూడా కట్టిపించిండు, అవన్నీ కూడా కంప్లీట్ చేసిండు. కానీ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కానీ ఇంటింటికి నీళ్ళ కనెక్షన్ కాలేదు, పైప్ లైన్ రాలేదు. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయినాక, అప్పుడు పంచాయతీ ఉండేడా, ఆ పంచాయతీలో నేను ఎమ్మెల్యే అయి కొత్తగా వస్తే నేనైతే ఏడ్చుకున్నా సార్, నేను ఇంటికి పోయి ఏడ్చిన. ఇడంత బాధ ఉండే, ఒక రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, అసలు ఎట్లా ఇది సక్సెస్ అవుతుంది చూస్తే పంచాయతీ రూపాయి ఆదాయం లేదు, దీనికి ఎక్కడ కూడా ఆధారం లేదు, రూపాయి ట్యాక్స్ కూడా కట్టేటోళ్ళు లేరు, అంత ఘోరమైన పరిస్థితి ఉండే. ఆ తర్వాత ఎంబడే ఎలక్షన్స్ అయినాయి, కార్పొరేషన్ అయింది, మేయరు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ అందరు ఎలక్ట్ అయినరు, కార్పొరేషన్ అయింది. అయినాక కూడా డబ్బులు లేవు, కరోనా వచ్చింది. ఎంబడే 2 ఏళ్ళు వాళ్ళు గెలిచినా గెలవంగానే కరోనా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడంతా పేద ప్రజలు, మా నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బియ్యం పంపిణీ కానీ, వాళ్ళకి అన్నం పంపిణీ కానీ, మన మన జిహెచ్ఎంసీ దాంతో 5 రూపాయల భోజనం కానీ, ఇవన్నీ కూడా పేద ప్రజలకు మా నాయకులు సైనికుల మాదిరిగా రాత్రి బగలు వాళ్ళకు వాళ్ళ పొట్ట నింపారు. ఎందుకంటే కరోనా వచ్చింది, అన్ని బంద్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నంతా డైలీ వాళ్ళు పనిచేసుకునేటోళ్ళు కాబట్టి రెక్కాడితే కానీ డొక్కాడది. వాళ్ళందరికీ కూడా 2 ఏడాది మొత్తం కాపాడారు మా అయ్యప్ప కానీ, మా నాయకులు కానీ, మా లీడర్లు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి భోజనాలు పెట్టిండ్రు, బియ్యం పంపిణీ చేశారు. దాని తర్వాత ఇప్పుడు 56 కోట్ల రూపాయలు మా కేటీఆర్ సార్ శాంక్షన్ చేసిండు, మా కేటీఆర్ సార్ శాంక్షన్ చేసిండు. ఇప్పుడు రోడ్లన్నీ కూడా పని నడుస్తున్నాయి, ప్రతి రోడ్డు. జవహర్ నగర్ అంటే నా గుండెకాయే, జవహర్ నగర్ అంటే నా ప్రాణం, జవహర్ నగర్ అంటే నా శ్వాస. జవహర్ నగర్కు నేను ఒక వాచ్మెన్ లెక్క ఉండి మొత్తం దీన్ని అభివృద్ధి చేసి ఒక మోడల్ కార్పొరేషన్ చేసేదాకా నేను ఊకోను. నేను మీ అందరి ముంగట శపథం చేస్తున్నా, కంకణం కూడా కట్టుకున్నా, జవహర్ నగర్ ఒక మోడల్ సిటీ తప్పకుండా చేస్తా. కాబట్టి మీ అందరు కూడా ఇప్పుడు నేను కేటీఆర్ సార్ని అదే చెప్పిన, రిక్వెస్ట్ చేసినా, సార్ మనం దేశమంతా కూడా ఎంతో డెవలప్ చేస్తాం, మన రాష్ట్రం అంతా కూడా డెవలప్ చేస్తున్నాం, కానీ ఇక్కడున్న పేద ప్రజలకు, ఇక్కడున్న డంపింగ్ యార్డ్ ప్రాబ్లమ్స్, ఇక్కడున్న పొల్యూషన్కు, వీళ్ళకందరికి కూడా మనం ఫెసిలిటీస్ క్రియేట్ చేసే బాధ్యత మనందరి మీద ఉందంటే నువ్వే చెప్తుంది మల్లన్న, నువ్వెట్లా చెప్తుంది? వాళ్ళందరినీ కూడా రోడ్లు వేద్దాం, డ్రైనేజ్ వేద్దామని చెప్పి ఈరోజు మిషన్ భగీరథ కింద పెద్ద ఎత్తున ఇక్కడే ఫేస్ 2 ఇక్కడనే ఇనాగ్రేషన్ చేస్తాం ఈరోజు. మీ అందరికి కూడా సార్, 10,000 కోట్లు వాటర్ కోసం సీఎం కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు సార్, కానీ ఆ 10,000 కోట్లు సరిపోవు సార్, అది 10 కిలోమీటర్ ఏమో వర్క్ నడుస్తుంది. ఇంకో ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటట్టు ఎంత అయితే అంత ఇవ్వండి సార్, అదొక్కటి చెప్పండి సార్. ఎందుకంటే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి సార్, వీడు ఉండేది 60 గజాలే సార్. ఇంకొకటి సార్, వీళ్ళందరూ గవర్నమెంట్ జాగా తెలుసో తెలియకనో ఏదో ఈడ స్థలం దొరుకుతుంది, జాగా దొరుకుతుంది అని కట్టుకున్నారు సార్. వాళ్ళందరికీ కూడా సార్ 58 59 జీవో తెచ్చి వాళ్ళందరికీ రెగ్యులరైజేషన్ చేయాలి సార్. ఇప్పుడు మీరు మాటిచ్చిపోవాలి సార్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు సార్, వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్, పేదోళ్ళంతా. మాకు ఎప్పుడు కూల కొడతారో, ఎప్పుడు ఇబ్బంది అవుతుందో, ఎప్పుడు బాధ అవుతుందో అని వాళ్ళు అసలు కళ్ళల్లో నిద్రపోతలేరు సార్. వాళ్ళు పక్కకేదైనా డిమాలిషన్ అయితే వీళ్ళు నిద్రపోతలేరు సార్, ఎందుకంటే వాళ్ళ కష్టంతో రూపాయి జమ చేసుకొని కట్టిన ఇల్లు. వాళ్ళకు కూడా నేను మాటిస్తున్నా సార్, మీ ముంగట మీరు కూడా ఇవ్వండి, మీ ఒక్క ఇల్లు జవహర్ నగర్లో పోనీయ. నేను ఇక్కడ 3 ఫ్లోర్లు లేవు, 2 ఫ్లోర్లు లేవు, 4 ఫ్లోర్లు లేవు, 60 70 గజాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మా సార్ చెప్తాడు, ఆ జీవో కూడా తెచ్చి మీ అందరికి కూడా రెగ్యులర్ చేస్తాడు. ఇప్పుడు నా తర్వాత మా సారే చెప్తాడు, సార్ మీరు ఇచ్చారు సార్ 50 కోట్ల దాకా, కష్టపడతాం సార్, రోజు 5,000 నుంచి 5,000 దాకా సంపాదిస్తారు సార్. వీళ్ళు పొద్దున్నే పోతారు సార్, ఎవ్వరు కనిపించరు, ఇలా మీరు వస్తున్నారని అన్ని పాలను పనుకొని ఈయన ఉన్నారు సార్. వాళ్ళంతా కూడా ప్రతి ఇంటికి నంబర్ ఇప్పిస్తా,
ప్రతి ఇంపి ఇంటికి కరెంట్ ఇప్పిస్తా. ఇంకొకటి సార్, కొన్ని స్తంభాలు లేవు సార్, సాంసంగ్ సార్ జర డిస్టర్బ్ చేయకు సార్, నీకు దండం పెడతా. ఏం చెప్పినా కానీ నువ్వు సరిగా చెప్పవు సార్, జర ప్లీజ్ సార్. ప్రతి ఇంటికి సార్ కొన్ని స్తంభాలు అవసరం ఉన్నాయి సార్. ఇప్పటికీ సార్ సిటీలో కార్పొరేషన్ సార్, ఇక్కడ ఇంట్లో కొన్ని స్తంభాలు లేవు సార్, కరెంటు లేదు సార్, వైర్ లేదు సార్, చీకట్లో ఉంటున్నారు సార్ మా ప్రజలు. కొన్ని స్తంభాలు కొన్ని కరెంటు ఎక్కడెక్కడ లేదు. వాళ్ళందరూ కూడా జర ఏడికి ఎస్సీకి చెప్పండి సార్, కరెంటుది ఒక్కటి చెప్పండి సార్. ఇక మేము మాకు ఎక్కువ ఇది లేదు, కరెంటు ఒకటి, నీళ్ళు ఒకటి, ఆ ప్లాట్లు 58 59 జీవో ఒకటి, దాని తర్వాత ఒక 25 30 కోట్లు ఆ రోడ్లు ఒకటి, ఇవన్నీ చేస్తే మేము జన్మల ఎప్పుడు మర్చిపోం సార్. ఎందుకంటే మేము డంపింగ్ యార్డ్ పక్కకున్నాం సార్, ఊరంతా చెత్త మేమేమి వస్తున్నాం సార్, ఎవరో తెచ్చిపెట్టిన పీడ మేమంతా అనుభవిస్తున్నాం సార్. మాకన్నీ చేస్తే మా పిల్లలకు కూడా మంచిగా, ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా 2 స్కూళ్ళు ఉన్నాయి సార్ పెద్దవి, ఒక హాస్పిటల్ ఉంది. మొన్ననే హరిసానకి ఇచ్చిన, సీఎంకి ఇచ్చిన సార్, ఆ 50 బెడ్డెడ్ హాస్పిటల్ 100 బెడ్డెడ్ చేయండి సార్. ఇంకోటి మన స్కూళ్ళు కూడా 2 ఇంగ్లీష్ మీడియం చేసేయండి, ఎందుకంటే ఇక్కడ పేద పిల్లలు ఇప్పుడు రూములు లేవు సార్. ఆ స్కూళ్ళకు కూడా కొన్ని ఫండ్స్, నేను కూడా 2 కోట్లు ఇస్తున్నా మన ఫండ్కి వెళ్ళి, 5 కోట్ల దాంట్లోకి వెళ్ళి, మీరు కూడా కొన్ని స్కూల్కు స్పెషల్ ఫండ్ చేస్తే ఇక్కడ ఒక్కొక్క క్లాసులో అసలు ప్రైవేట్ స్కూల్కి ఎవడు పోతలేడు సార్. జవహర్ నగర్లో 70 80 90 మంది కూర్చుంటారు క్లాసులలో, జాగలేదు సార్. కొద్దిగా బిల్డింగ్ కూడా ఇస్తే, కొన్ని క్లాస్ రూమ్లు ఇస్తే మా పేద పిల్లలు చదువుకుంటారు సార్. ఇక్కడ మా పేద పిల్లలు సార్, వాళ్ళు మంచి మనుషులు సార్. ఆ స్కూల్లో ఒకటి డెవలప్ చేస్తే ఇవన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడు ఇడికే మా పేదవాళ్ళు చూడారు సార్, ఇవాళ వాళ్ళ పనులు వాళ్ళన్నీ మానుకొని మా కేటీఆర్ సార్ వస్తుడు, మా యువ నాయకుడు వస్తున్నాడు, మా కోరికలన్నీ తీరుస్తాడు, మా ఆశలన్నీ కూడా తీరుస్తాడు, మమ్మల్ని మంచిగా చేస్తాడని చెప్పి వాళ్ళ ఆశతో ఉన్నారు సార్. ఇవన్నీ కూడా మీరు చెప్పండి సార్, మీ నోరుతో చెప్తే వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఇవన్నీ డిమాలిషన్ కానీ ఇవన్నీ కూడా చేయకుండా వాళ్ళని కట్టుకునే అన్ని కూడా రెగ్యులరైజేషన్ చేసుకుంటా ఇస్తే బాగుంటుందని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా సార్. ఏది ఏమైనా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జవహర్ నగర్లో వచ్చిండ్రు అక్కలకు చెల్లెళ్లకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీ.